పెదకొరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి నా మనవి. మనం ఏదైతే అమరలింగేశ్వర అమరావతి అమరలింగేశ్వర స్వామి దగ్గర మనం డిబేట్ కి చెప్పడం జరిగిందో దానికి మీరందరూ కూడా రావడానికి సిద్ధపడ్డారు. మరి అలాగే నా మీద అవినీతి ఆరోపణలు చేయటం దాన్ని నేను ఆధారంతో సహా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే వాళ్ళ అవినీతిని కూడా నేను ఆధారాలతోటి నిరూపిస్తాను. అలాగే మనం చేసిన అభివృద్ధిని కూడా క్లియర్గా ఆధారాలతో సహా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాతో సహా నా కార్యకర్తలు నా నాయకులు కూడా నాలాగే అందరూ కష్టపడి పనిచేశారు. గత 9 సంవత్సరాల నుంచి పనిచేసి ఈ 4 సంవత్సరాల్లో కూడా అవినీతి అనేది లేకుండా ప్రతి నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనందరం ఎక్కడా రూపాయి లంచాలు లేకుండా పనిచేయడం జరిగింది. దాన్ని నేను సవాల్ చేస్తూ మరి నేను ఒక్కడనే డిబేట్కి వస్తానని చెప్పి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక్కళ్ళు వస్తే సంతోషిస్తాను. వాళ్ళందరూ జనం ప్రతి గ్రామం నుంచి జనాన్ని మొబిలైజ్ చేసుకుని వస్తున్నారని తెలిసింది. దానిలాగే మీరు కూడా అందరూ ప్రతి గ్రామం నుంచి వస్తున్నారని తెలిసింది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్కి సహకరించండి, సహకరించి మీరు సమన్వయం పాటించండి. నేను ఒక్కడైనా వెళ్ళి డిబేట్లో పాల్గొని వాళ్ళ అవినీతిని నేను బయట పెడతానికి నా దగ్గర ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయని మీకు చెప్తున్నాను.